పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్న రేణు దేశాయి మనసు మాత్రం తెలుగు గడ్డ చుట్టే పరిభ్రమిస్తోంది. ఈ మహారాష్ట్ర మగువ ఇప్పుడు స్టార్ మా నెట్వర్క్ లో నీతోనే డాన్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరించబోతుంది, తెలుగు వాళ్లను పలకరించబోతోంది. ఇప్పటికీ రేణు దేశాయి ట్విట్టర్ లో చెప్పే కబుర్లు వార్తల్లోని అంశాలవుతున్నాయి. జీవితంలో ఏనాడు అబద్దం చెప్పవద్దనే విషయాన్ని తన తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తెలిపారు. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నానని, ఏనాడు అబద్దం చెప్పలేదని అన్నారు. తన కుమారుడు అఖీరా, తాను ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపారు. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుందని చెప్పారు. సింగిల్ ఉమెన్ గా ఉండటం కష్టమేనని, అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయినా జీవితంలో జరిగిన విషయాలను మనం స్వీకరించి ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు. మరిన్ని విశేషాలకే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు 360 ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ సబ్స్క్రైబ్ 360 ఛానల్.